సరే ఈ రోజుల్లో మానసిక సమస్యలు ఎక్కువైపోతుంది కుటుంబ పరంగా కానీ వ్యక్తిగతంగా పరంగా కానీ మీరు ఈ మానసిక సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏది మానసిక సమస్యగా పరిగణించాలి ఏది వ్యాధిగా పరిగణించాలి ఏ ఎలా ఉంటుంది మీరు అన్నట్టు ఇప్పుడున్న కాలంలో పోటీ ప్రపంచం చుట్టూరా ఉన్న వ్యక్తుల ఎండార్స్మెంట్ కోసం మనం చేసే ప్రొజెక్షన్స్ అది ఆస్తిలో కానివ్వండి మనకున్న వెల్త్లో కానివ్వండి మనకున్న చదువును కానివ్వండి వీటన్నిటినీ ప్రొజెక్ట్ చేసే విధంగా మనిషి తన జీవన శైలిని మార్చుకుంటూ వస్తూ ఉన్నాడు మనకున్న వాస్తవికత మనం ప్రొజెక్ట్ చేసే వాటికి మధ్య వ్యత్యాసం ఎక్కువ కావడం వలన మనుషులు విపరీతమైన కాన్ఫ్లిక్ట్ లోనవుతున్నారు అలాంటి కాన్ఫ్లిక్ట్లు మనిషికి ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అవి వాటిని తను మేనేజ్ చేసుకోలేని స్టేజ్ ఎప్పుడైతే దాటుతుందో వ్యక్తులకు విపరీతమైన యాంగ్జైటీ జనరేట్ చేయడం ఆ యాంగ్జైటీ కనుక చాలా రోజుల పాటు అలాగే కంటిన్యూ అయితే ఈ స్ట్రెస్సు యాంగ్జైటీ మూలంగా మనిషి డిప్రెషన్లోకి జారడం అనేది జరుగుతూ వస్తున్న పరిస్థితి అయితే చాలామంది శారీరక ఆరోగ్యాన్ని ఎలాగైతే జాగ్రత్త కాపాడుకుంటున్నారో చిన్నగా జ్వరం వచ్చిన వచ్చినా ఇంటిలో వైద్యం సరిపోక ఉన్నప్పుడు ఎట్లాగైతే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ను సంప్రదిస్తారో మానసికంగా అనారోగ్యం పాలైనప్పుడు వాళ్ళు సైకాలజీ దగ్గరికి వెళ్ళాలని కానీ సైకాలజ్ దగ్గరికి వెళ్ళాలని కానీ చాలా విపరీతమైన ఒక టాబు మన దేశంలో నడుస్తూ వస్తూ ఉంది అయితే ఇప్పుడు ఒక పది సంవత్సరాల కాలం నుంచి మెల్లిమెల్లిగా నేను సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వస్తున్నాను చెప్పుకోవడం అనేది కొంత ధైర్యాన్ని ఇస్తుంది దీనికి నేపథ్యం ఏంటంటే చాలామంది ఉన్నత వర్గాల్లో ఉన్నవాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళకు మానసికంగా బాగలేనప్పుడు ప్రెస్ ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పడం ఇదొక శుభ పరిణామం ఒక నాలుగు సంవత్సరాల క్రితం దీపికా పడుకొని హిందీ గ్రేట్ యాక్టర్స్ ఆవిడ డిప్రెషన్కి లోనై థెరపీలు తీసుకొని మందులు వాడి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకొని అందరికీ తెలియజెప్పింది ఇది నిజానికి ఒక పెద్ద ఐస్ బ్రేకింగ్ పాయింట్ అలానే రకరకాల ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా బాహటంగా వాళ్ళకున్న మానసిక అనారోగ్యం గురించి చెప్పడం వలన ప్రజల్లో కొంత అవేర్నెస్ ఉంది మాలాంటి వాళ్ళు ఎక్కడ అవకాశం దొరికినా సరే అది టీవీ ఛానల్లో కావచ్చు వేపర్ల పేపర్లలో కావచ్చు కళాశాలలకి ఆఫీసులకి విస్తృతంగా పర్యటించి మానసిక ఆరోగ్యం అంటే ఏంటి మానసిక ఆరో అనారోగ్యాన్ని ఎట్లా గుర్తించాలి అనే విషయాల గురించి అవేర్నెస్ ఇవ్వడం వలన ప్రజలు వాళ్ళకు జీవితంలో కొంచెం అన్కంఫర్టబుల్ అనిపించినా సరే ఇప్పుడిప్పుడే మమ్మల్ని కలవడానికి ముందుకొస్తున్నారు మానసిక అనారోగ్యం ఉంది అని ఎట్లా గుర్తించడం మనకి నిద్ర తర్వాత సంతోషము ఆరోగ్యంగా జీవితాన్ని గడపడం వీటి పట్ల ఎప్పుడైతే మనం ఒక డిస్ఫంక్షన్గా మారుతామో ఎప్పుడైతే మనం చేయాల్సిన మామూలు పనులు కూడా చేయలేకుండా రెగ్యులర్గా పోస్ట్పోన్ చేస్తూ ఉంటాము సంతోషంగా ఉండాల్సిన సమయంలో కూడా సంతోషాన్ని అనుభూతి చెందలేని పరిస్థితులు మనం ఎప్పుడైతే ఉంటాము సహజంగా నిద్ర రావాల్సిన పరిస్థితులు నిద్ర మొత్తానికే దూరం చేసుకొని నిద్రపోలేని పరిస్థితులు నిద్రలేని రాత్రులు మనం ఎప్పుడైతే గడుపుతాము మామూలుగా ఉండాల్సిన పరిస్థితులు కూడా ఏదో ఒక భయాందోళన మనని విపరీతంగా వేధిస్తూ ఉంది అని మనం అనిపిస్తూ ఉంటుందో మనం రెగ్యులర్ చేసే పనులన్నీ కూడా డిస్టర్బెన్స్ అవుతూ ఉన్నాయో అది ఇది ఫస్ట్ సిమ్టమ్ అనుకోవాలి మనము మానసికంగా అనారోగ్యంగా ఉన్నాము కాబట్టి మనం ఒక సైకాలజిస్ట్ని కలవడం లేదు సైకాటిస్ట్ని కలవడం అనేది అనివార్యంగా అనిపిస్తుంది అని పోవడం అనేది ఫస్ట్ చేసుకోవాల్సింది ముఖ్యంగా సైకాలజిస్ట్లు కలవడం అంటేనే అదొక పిచ్చి ఉందనేది ఒక టాపు ఉంది పిచ్చి అనేది మనిషి యొక్క హయ్యెస్ట్ మెంటల్ ఇల్నెస్ అది అంటే ఆ మనిషి మన ధ్యాసలో ఉండడు మనం మాట్లాడే మాటలు వానికి అర్థం కావు వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు కానీ సైకాలజీస్ దగ్గరికి వచ్చే వాళ్లకు అలాంటి రుగ్మతలు ఉంటే సైకాలజిస్టులు ఏమీ చేయలేరు వాళ్ళు సైకాలజిస్ట్ దగ్గరికే వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఈ డిఫరెన్స్ని గమనించి మీరు మీకు ఏమైనా మానసిక ఆందోళనలు ఉంటే సైకాలజిస్ని కలవడం ద్వారా మీరు ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది మిమ్మల్ని మీరు బెటర్ హ్యూమన్వింగ్గా మార్చుకోవడానికి అన్ని రకాలుగా ఉపయోగపడే ప్లేసే సైకాలజిస్టులు ఉండే ప్లేస్లు